ఈ ఉమెన్ అబ్జర్వ్స్ ఇవన్నీ దీనికి మనకి సైకాలజీ సపరేట్ పదాలు ఉన్నాయండి. సో దానికి ఏంటంటే ఆ డిజార్డర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక డిజార్డర్ ఇప్పుడు ఉంటుంది ఓవరిజం అంటాం. ఓవరిజం అనే డిజార్డర్ ఉన్నప్పుడు ఏంటంటే, ఎవరైనా స్నానం చేస్తున్నప్పుడు చూడాలి, లేకపోతే ఎవరైనా పక్కింట్లో ఏదైనా సెక్స్ చేస్తున్నప్పుడు చూడాలి, లేకపోతే ఎవరైనా బట్టలు మార్చుకునేప్పుడు చూడాలి, దాన్ని ఓవరిజం అంటాం. అంటే ప్రతిదాన్ని కన్నాల నుంచి చూడటమో, తలుపు సందుల నుంచి చూడటమో అలా చేస్తూ ఉంటారు. లేకపోతే ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ అవుతుందంటే పాన్ వీడియోస్ వచ్చిన తర్వాత పాన్ వీడియోస్ ఎక్కువ చూడటము, ఇలాంటిది అనేది ఎక్కువ అవుతుందన్నమాట. తర్వాత ఎగ్జిబిషనిజం అంటాం. ఎగ్జిబిషనిజం ఎలా ఉంటుందంటే, వాళ్ళకున్న పార్ట్స్ని వాళ్ళకి ఏం చేస్తారంటే, వాళ్ళు బయటకి తీసేసి వాళ్ళు రోడ్డు మీద ఎవరైనా అమ్మాయికి తీసి చూపిస్తూ ఉంటారు. లేకపోతే ఏదైనా బస్సులో వెళ్తుంటే ఏం చేస్తారంటే, దాన్ని వాళ్ళ పెన్నిస్ని బయటికి తీసి అక్కడ ఎవరైనా ఆడలు ఉంటే వాళ్ళు దానికి అంటిస్తూ ఉంటారు అన్నమాట. దీన్ని ఎగ్జిబిషనిజం అంటాం. సో దీంట్లో ఇలాంటి డిజార్డర్స్ అనేది చాలా ఉంటాయన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు చిన్నపిల్లల్ని ఎక్కువ వాళ్ళు ఈ మధ్యన సెక్షువల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే, వాళ్ళకి సైకలాజికల్ డిజార్డర్సే కానీ, ఈ సైకలాజికల్ డిజార్డర్స్ కానీ మనం కరెక్ట్ టైంలో కనుక కరెక్ట్గా వేలో ట్రీట్మెంట్ కానీ చేసినట్టయితే వీటన్నిటిని మనం తగ్గించుతూ ఉండొచ్చు. కానీ ఈ మధ్యన ఎక్కువ చూసే కేసెస్ ఎలా ఉన్నాయంటే, ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళని, చిన్నపిల్లల్ని వాళ్ళని లైంగికంగా చేసుకోవటం, వాళ్ళని తొడల మీద కూర్చోబెట్టుకోవటం, తొడల మీద కూర్చోబెట్టిన వాళ్ళు చాక్లెట్ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, దాన్ని అలా చేయి ఇలా చేయి అని చెప్పటం, వాళ్ళని బాగా సెక్షువల్ అబ్యూస్ అనేది ఎక్కువ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ ఒక మానసిక రుగ్మత అన్నమాట. ఇవన్నీ మా సైకలాజికల్ డిజార్డర్స్. ఈ సైకలాజికల్ డిజార్డర్స్ అన్నీ మనం కనుక కరెక్ట్గా పేరెంట్స్ కానీ ముందే కానీ కనిపెట్టుంటే, వాళ్ళని కనుక ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర కానీ, ఒక సైకాట్రిస్ట్ దగ్గర కానీ తీసుకెళ్ళినట్టయితే, వాళ్ళకి వీటన్నిటి ట్రీట్మెంట్ ఇచ్చి వీటన్నీ నార్మలైజ్ చేసేయచ్చు. ఇదేం పెద్ద సమస్య కూడా కాదు.